ఒక విషయం ఏంటి అంటే ఈ ఎఫ్పిఓ అనే పదం నేను అన్నింటికీ వర్తిస్తుంది చట్టం కింద. రెండవది మ్యాక్స్ చట్టం కింద మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద కూడా చేసుకోవడానికి ఉంది. ఇంకొకటి సొసైటీస్ యాక్ట్ కింద కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సొసైటీస్ యాక్ట్ అంటే మనము సంస్థలు ఉంటాయి కదా, ఎన్జిఓ సంస్థలు అని ఏదైతే మనం అంటున్నామో వాటిని రిజిస్ట్రేషన్ చేసే వాటి కింద కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. అంటే ఇది ఏ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేస్తే కూడా దాన్ని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ గా పిలవడానికి మనకు అవకాశం ఉంది. అంటే ఒకే పేరులో, అంటే అది సొసైటీస్ యాక్ట్ చేసినా కంపెనీ చట్టం చేసినా మ్యాక్స్ యాక్ట్ కింద చేస్తే కూడా దాన్ని ఎఫ్పిఓ అనే దాని పేరుతోనే పిలుస్తాం. ఎఫ్పిసి అని పిలిస్తే మాత్రం అది ప్రొడ్యూసర్ కంపెనీస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద కంపెనీ చట్టం కింద చేసినప్పుడు మాత్రమే అది పిలుస్తాం. అది ఎఫ్పిఓ కి సంబంధించిన రైట్. ఇప్పుడు మనం అసలు ఎఫ్పిఓ ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం, కంటిన్యూ తీసుకోవాలి అసలు ఈ సంఘం రైతుల అవసరాలు రైతుల ఆదాయం పెంచడం. వనరులు పెంచుకోవడం దళారులు వ్యవసాయం నుంచి దళారులు తీసేయడం ఇంకా ఇంకా ఎందుకు మనం సంఘం పెట్టుకున్నాం. చాలా సంఘాలు ఉన్నాయి కదా ఆల్రెడీ, సామాన్య సంఘాలు ఉన్నాయి మన గ్రామాలలో, తర్వాత వీటన్నిటితో పాటు ఇంకా అవి కూడా ఉన్నాయి కదా. మొన్ననే చాలా వాడినట్టుగా జనాలు ఎత్తుకుపోయి చేసి ఓట్లేసి వేరే చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఎన్నికలు కూడా అయినాయి.